హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కనుక చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో మనం చేస్తూనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది, చూసి అప్లై అనేది చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది తీసుకొస్తుంటాను ఫ్రెండ్స్. అన్ని వీడియోలు ఇప్పుడు మార్నింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న మీరు కానీ వీడియో చూసారంటే చాలా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చూసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు కానీ టాపిక్ చూసుకున్నది ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వం నుంచి మనకు ఖాళీగా ఉన్నటువంటి గ్రామ వాలంటీర్ పోస్టులు 2624 పోస్టులు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు చూడండి. అలానే అప్లై చేసే విధానం ఏ ప్రాంతాల్లో క్లియర్గా మీకు ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా? అలాగని ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్కి వీడియో అనేది షేర్ చేయండి. 10 మందికి తెలియడం వల్ల ఇది ఎవరైనా చూసి అప్లై అనేది చేసుకుంటారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇందులో మనం జిల్లాల పేర్లు కానీ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులు దరఖాస్తులు అని ఆహ్వానిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే 2624 జిల్లాల వారీగా ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో శ్రీకాకుళం చూసుకున్నట్లయితే 451 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నెల్లూరులో చూశారంటే 211 ఖాళీగా ఉన్నాయి. అనంతపురంలో చూశారంటే 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే చిత్తూరులో చూశారంటే 981 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు అది ఎక్కడెక్కడ ఉన్నాయనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, ఎలా చూడాలనేది కూడా ఫ్రెండ్స్. అర్హతగానే మనం వచ్చినట్లయితే ఓన్లీ మీకు 10వ తరగతి ఉత్తీర్ణత అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మీరు స్థానికంగా ఉండాలి, అంటే స్థానిక గ్రామంలో వార్డులో పరిధిలో మీరు నివసిస్తున్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంపిక విధానం మీరు చూసుకున్నట్లయితే ప్రభుత్వ పథకాలపై మీకు అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో చివరి తేదీ కానీ మనం చూసుకున్నట్లయితే, అలానే అప్లై చేసే విధానం కానీ మనం చూసినట్లయితే అప్లై అనేది మనం ఆన్లైన్లో చేసుకోవాలి. అంటే ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. శ్రీకాకుళం 22 అంటే రేపు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అలానే నెల్లూరు 24 ఇవ్వడం జరిగింది. అనంతపురం 31, చిత్తూరు 25 ఫ్రెండ్స్. అంటే టోటల్గా మీరు 10 రోజులు మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నవంబర్ 1, 2 మీరు ఈ జాబ్లో కంటిన్యూ చేస్తారు. అలానే జాబ్ ఎండింగ్లో మీరు అంటే ఒక మంత్లోనే మీరు పేమెంట్ అనేది కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. అంటే మీకు చాలా తక్కువ టైంలో మీకు ఎలాంటి రిటర్న్ ఎగ్జామ్ లేదు, మీ సొంత గ్రామంలో ఉంటూ మీరు జాబ్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇంటికాడ ఉన్నటువంటి మహిళలు కానీ అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి ఎంతమంది కూడా అంతమంది మీరు అప్లై అనేది చేయండి, మీకు జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతం వాళ్ళు. ఇప్పుడు అఫీషియల్ వెబ్ పేజ్ మీకు నేను చూపిస్తాను, ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ అర్థమైంది, ఇది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ పేపర్లో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా? అలానే మీరు కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఇప్పుడు అఫీషియల్గా మీకు నోటిఫికేషన్ కూడా నేను చూపిస్తాను వెబ్ పేజ్లో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్గా వాళ్ళ వెబ్ పేజ్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళు ఈ వెబ్ పేజ్ అనేది న్యూస్ పేపర్లో వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. apgov.apsfass.in అనేసి ఇందులో నోటిఫికేషన్కి వెళ్ళినట్లయితే మనకు అంటే ఇక్కడ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇందులో మనం చూసాం ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చారు చూడండి, శ్రీకాకుళం, నెల్లూరు, అనంతపురం అండ్ చిత్తూరు ఫ్రెండ్స్. ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే టోటల్గా ప్రాంతాల పేర్లు ఇవ్వడం జరిగింది. అలానే లాస్ట్ డేట్ ఇప్పుడు అనేది కూడా ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలానే ఇక్కడ లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జూమ్ చేస్తాను చూడండి, 2624 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మా చిత్తూరు డిస్టిక్లో మా ప్రాంతంలో సొంత ప్రాంతంలో ఖాళీ ఉన్నాయా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవడం, ఓకేనా? ఇప్పుడు అది మెయిన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు అయితే ఆ డిస్టిక్ మీద సామ్ని ఇక్కడ మీకు ఇక్కడ నెంబర్ అనేది ఉంది ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనే నోటిఫికేషన్ ఉంది కదా, వీటి మీద క్లిక్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. వీటి మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి, ఇలా ఓపెన్ చేయండి. ఇది ఫస్ట్ శ్రీకాకుళం చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? అండ్ అలా క్లిక్ చేసిన మనకు ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని కిందికి కానీ తీసుకొచ్చాలంటే మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మండలం పేరు అలానే మున్సిపల్ అని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలానే పంచాయతీ అని మున్సిపల్ అని ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్. అలానే ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ సైడ్గా తీసుకొచ్చినట్టు వేకెన్సీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్. అలా మీరు శ్రీకాకుళం వాళ్ళు అలా ఓపెన్ చేసి శ్రీకాకుళం ఎన్నున్నాయో అని ఇలా కిందికి తీసుకుంటూ వచ్చి మీ మండలం ఉందో లేదని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? అలా చెక్ చేసుకొని మీరు ఇప్పుడు అలాగని మీ పేరు అంటే మీ మండలము మీ సొంత గ్రామం ఉన్నట్లయితే దాంట్లో ఏం చేయాలంటే ఫ్రెండ్స్, మీరు సింపుల్గా ఆన్లైన్లో అప్లై అనేది చేసుకోవాలి. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. 2 లింకులు అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్? 2 కానీ మీరు చెక్ చేసుకున్న తర్వాత అందులో మీ గ్రామం పేరు ఉన్నట్లయితే అంటే మండలం పేరు అలానే మీ గ్రామం పేరు ఉన్నట్లయితే అందులో మీరు అప్లై అనేది ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఇక్కడ అడిగినటువంటి డీటెయిల్స్ మీరు ఫిల్అప్ చేసి
ఇక్కడ మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, అలానే మీ క్యాష్ సర్టిఫికెట్స్, అది ఏదున్నా కూడా ఇక్కడ అడిగినట్టు ప్రూఫ్స్ అన్ని, ఫోటోగ్రాఫ్స్, అలానే మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇందులో ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది, దాన్ని తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఇంటర్వ్యూ డేట్ కూడా వాళ్ళు చెప్పుంటారు ఫ్రెండ్స్. అలానే మీకు చెప్తారు కూడా ఆటోమేటిక్, అందులో మీరు ఎక్నాలజ్మెంట్లో మీకు ఇంటర్వ్యూ డేట్ ఇస్తారు, ప్లేస్ కూడా ఇస్తారు. ఆ తర్వాత మీరు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు జాబ్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఇంతే ఈ వీడియో. ఈ వీడియోలో ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కింద కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలానే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆల్ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వేకెన్సీస్, మనము కొత్తవన్నీ మనం తీసుకొచ్చినటువంటి వేకెన్సీస్ అన్ని నేను కింద అప్లోడ్ చేస్తున్నాను. ఒకసారి చూసి ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. జై హింద్.